నూరుకు మీసాలోడు నీడు జోడైనాడు వచ్చేసాడు వచ్చేసాడు. ఆహా బంతి కీరవాణి సార్ వాడు ఎంత మంచి మ్యూజిక్ ఇచ్చినాడు రా. ఆయన ఇచ్చాడు సరే గురు, ఇక్కడ ఆకలికి ఆకలి పడుతున్నాను, వినిపించట్లేదా? అరే రూమ్ దొరకలేడా నీ ఆకలికి బ్రేకులు వేస్తును? ఇల్లా కాలరిగేలా రెండు రోజుల నుంచి తిరుగుతున్నాం దొరకట్లేదు. మన వీడి దొరికేది ఎప్పుడు, నా ఆకలి తీరేది ఎప్పుడు, మన మ్యూజిక్ డైరెక్షన్ చేసేది ఎప్పుడు? ఏంటా బంతి చూసి లోపలికంతా పోతాయి ఏం చేస్తాయి? గురు మనం వచ్చామని తెలిసి రూమ్ తాళం తేడానికి వెళ్ళినట్లుంది. ఓ అప్పుడియా? ఏంటా తాళం అని చెప్తే పళ్ళని తీసుకొస్తాయి? నా బాధను అర్థం చేసుకున్నట్లుంది. బాబు గిన్నె ఏమైనా తెచ్చుకున్నా? అబ్బే గిన్నె గిన్నె ప్లేట్ మిల్స్ అమ్మా మేము బిచ్చగల బిల్ల టూలెట్ బోర్డ్ చూసి రూమ్ కోసం వచ్చాము. నా పేరు గిటార్ గురునాథన్, మ్యూజిక్ డైరెక్టర్. నా పరువు పోయిచ్చురా, నా ఫ్యామిలీ ఏమే, నా ప్రెస్టేజ్ ఏమే, నేను ఫ్యూచర్ మ్యూజిక్ డైరెక్టర్. చా ఇంత గిటార్ గురునాథం పరువు పోయిచ్చురా. అది కాదు గురు, అమ్మాయి వెళ్ళిపోయింది, వాళ్ళ ఇంట్లో పెద్దోళ్ళతో మాట్లాడదాం గురు. పద గురు. సరే పద. క్లాస్ మిస్ అవ్వకూడదు రే, ఆగండి ఆగండ్రా. అయ్యా నిన్ను కాదయ్యా బాబు, చేస్తాను రెండు నిమిషాల్లో. ఏంటయ్యా శంషాబాద్ కు షార్ట్ కట్ అనుకుంటున్నారా? మరి పరిగెత్తుకుంటూ వస్తున్నారు. ఇల్లు కావాలి సార్? ఇల్ల నా చెల్లి పెళ్లికి అవసరమైతే అమ్ముతాను, అప్పుడు రండి ఎల్లండి అయ్యా. అయ్యయ్యో ఇలాంటి మా ఉద్దేశం రెంట్కో రూమ్ కావాలి. ఇంతకు మీరు ఏం చేస్తుంటారా? నాందా మ్యూజిక్ చేస్తును, వీడు మృదంగం వాయిస్తుంది. హో బ్యాండ్ పార్టీ అన్నమాట. అడ్వాన్స్ 2000, అద్దె 1000 రూపాయలు. ఓకేనా సార్? ఎనీ డిస్కౌంట్? రేపు పొట్టు, ఇదేమన్నా షాపింగ్ మాలా? నా ఇల్లురా సార్. ఇల్లుడా సార్? ఎవడయ్యా విన్నాక సార్ అడ్వాన్స్. సరిగా ఉందా? రే ఇంట్లో ఆడపిల్లుంది, ఎలాంటి సౌండ్ వచ్చినా మీ సౌండ్ కట్ అయిపోద్ది. చిత్ర వీళ్ళకి రూమ్ చూపించమ్మా, వెళ్ళి వాయించుకో. ఇక్కడ కాదు పైకి. సమీర్ వచ్చేస్తున్నాను. నేను తప్పు మాట్లాడాను గురు. అంటే ఇక్కడికి బాబు మీ రూము పైన ఉండండి. అసలే ఆకలిగా ఉంది, ఈ సర్కస్ ఏం తల్లి? పోలం వాడా. ఇదే మీ ప్యాలెస్, ఉదయాన్నే ఊడ్చి శుభ్రం చేశారు. ఏండా బంతి ఇంత ఊర్ల తాళం హెయిర్పిన్తోనా తీస్తాయి? ఉంటే తాళం చెవితో తీస్తాయి, లేకపోతే కొత్త తాళం తెచ్చుకోండి. ఎవరు మా గురువా? తెన్నాం కాంచో దండం అనుకుంటాడు, కొత్త తాళం ఎక్కడ కొంటాడు? ఆహా నేనంటే ఎంత గౌరవం ఉండా నీకు. తప్పదు కదా గురు, ఒకళ్ళని గౌరవించకపోతే ఎట్లా? సామాన్ తీసుకుని ఉళ్ళ పోడు. ఎందుకు? ఎందుకో అర్జెంట్ గా నిన్ను గౌరవించాలనుకుందాం. చెప్తాను పద బంతి, ఈ రూమ్ కి ఇది ఒక్కటే కదా. గురు పైన ఉన్నాడు, పనిలో పని గిటార్ నేర్చేసుకుంటే ఓ పని అయిపోతుంది. Yeah.
ఓనర్ చూపించాడు. ఓనరు ఆపు, ఆపు. చూడ్డానికి చిన్న సైజు ఏనుగులా ఉన్నావు, ఏదలా గొంతేసుకుని ఏంట్రా అరుపులు? సార్ అరుపులు కాదు సార్, సంగీత సాధన. సాధన కాదయ్యా బాబు, ఇది వేదన. అది కాదు, అసలు ఎవరయ్యా మీరు? మంచి పుడిచినారా? నేను నా కుటుంబ పెంట్ హౌస్ లో బాడుకున్నాయి. బాడుగా? నాకు వేడెక్కిపోతుంది, మర్యాదగా బయటికి పోండయ్యా. మన పెంట్ హౌస్ లో మొన్ననే అద్దెకి దిగారు. కన్ఫర్మ్ నువ్వు వాళ్ళ దగ్గర డబ్బులు కూడా తీసుకున్నావు. నా చెల్లి చెప్తోంది కాబట్టి నిజమై ఉంటుంది. కండ్రాయ్, ఒక్కసారి వీడు సంగీత సాధనంటే నీ బ్రతుకంతా రోదని. ఏంటి గురు ఈ బాధలు? ఎత్తుకో గిటార్, ఎత్తుకో. ఇంకోసారి గిటార్ ని పట్టుకున్నావా? ఉళ్ళపో.